ప్రొఫెసర్ సాయిబాబా ఎక్కడో అనకాపల్లి నుంచి వచ్చి హైదరాబాద్లో చదువుకొని ఢిల్లీలో ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మావోయిస్ట్ అనుబంధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అరెస్టై 10 ఏళ్ల శిక్ష తర్వాత మార్చిలో నిర్దోషిగా విడుదలయ్యారు. మరి ఈ మధ్యలో ఏం జరిగింది? జైలులో ఎలాంటి శిక్ష అనుభవించారు? భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? 90% వైకల్యం ఉన్న సాయిబాబా భవిష్యత్ కార్యాచరణపై ఏమంటున్నారు? ప్రొఫెసర్ సాయిబాబా 10 ఏళ్ల జైలు జీవితం తరువాత తాజాగా హైదరాబాద్లో అందరి ముందుకొచ్చారు. గత 10 ఏళ్లు తాను పడ్డ బాధలు, భవిష్యత్ కార్యాచరణ గురించి చెప్పుకొచ్చారు. 90% వైకల్యమున్న సాయిబాబా జీవితంలో జరిగిందేంటి? 10 ఏళ్ల జైలు జీవితం తరువాత పరిస్థితి ఏంటి? గత 10 ఏళ్లుగా జైల్లో ఉన్న వార్తల్లో వ్యక్తిగా ప్రొఫెసర్ సాయిబాబా నిలిచారు. అసలు సాయిబాబా మొదలైన ప్రస్థానం నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో ఓసారి చూద్దాం. జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి హైదరాబాద్ వచ్చిన ప్రొఫెసర్ సాయిబాబా చాలా విషయాలను జర్నలిస్టులతో పంచుకున్నారు. గోకరకొండ నాగసాయిబాబా ఏపీ అమలాపురంలో పేద రైతు కుటుంబంలో జన్మించారు. 5 ఏళ్ల వయసులోనే పోలియో సోకి 2 కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. స్థానికంగా అమలాపురంలోనే డిగ్రీ వరకు చదివారు. ఆ తరువాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. చదువుకునే రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్లాల్ ఆనంద్ కాలేజ్లో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న జిఎన్ సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపణలపై 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. 2017 మార్చిలో ఉపా చట్టం కింద ఆయన్ను దోషిగా నిర్ధారించిన కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఆయన్ను మహారాష్ట్ర నాగ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్న అండర్సెల్లో నిర్బంధించారు. అక్కడ చాలా నరకం చూశారాయన. వీల్చైర్ లేకుండా, సరైన వసతులు లేకుండా, అనారోగ్యంతో ఉన్నా సరే హాస్పిటల్కు తీసుకెళ్లకుండా ఇలాంటివి కామన్ అయ్యాయి. సాయిబాబాకు 90% వైకల్యముంది. 5 ఏళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. చిన్ననాటి నుంచి ఆయన వీల్చైర్కే పరిమితమయ్యారు. 2014 నుంచి జైల్లోనే ఉన్న ఆయన అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినటం, కాలేయ సమస్యలు, బీపీ తదితర సమస్యలొచ్చాయి. లెఫ్ట్ హ్యాండ్ దగ్గర నుంచి నర్వస్ సిస్టమ్ దెబ్బతినది. నర్వస్ సిస్టమ్ ఎక్కడైతే మొత్తం పోయిందో ఆ మసిల్స్ అన్ని పనిచేయకుండా పోయినాయి. అప్పటికే నేను చిన్నతనంలో పోలియో కారణంగా నడవలేను, 2 కాళ్ళు పనిచేయట్లేదు. ఆ తర్వాత జైల్లోకి తీసుకువెళ్ళి పడేశారు ఇరిగిపోయిన వీల్ చైర్లో. ఆ తర్వాత వాళ్ళు కూడా ఏమీ చూడలేదు. ఎడమ చేయి దగ్గర నుంచి మొత్తం లెఫ్ట్ భాగం అంతా పెద్దగా వాచిపోయి ఉన్నప్పటికీ కూడా 9 నెలల పాటు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. కేవలం పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, ఏ డాక్టర్ విజిట్ చేయలేదు. దాంతో మొత్తం ఎడమ చేయి పని చేయకుండా పోయింది. అక్కడితో ఆగిపోలేదు. దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఆ నర్వస్ సిస్టము మసిల్స్ ష్రింక్ అయిపోవడం వల్ల లెఫ్ట్ సైడ్ రిబ్స్ కొరౌడెడ్గా మారిపోయి అవి లంగ్స్ మీద ప్రభావం చూపించాయి. 2017 మార్చిలో మహారాష్ట్ర సెషన్స్ కోర్టు సాయిబాబా, మహేష్ తిర్కి, పాండు నరుటి, హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహి, విజయ్ తిర్కిలతో సహా మరో 5 గురిని మావోయిస్టు సంబంధాలున్నాయన్న కారణంతో దోషులుగా నిర్ధారించింది. సాయిబాబాను అరెస్టు చేసినప్పటి నుంచి శారీరక వైకల్యం కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. దీంతో సాయిబాబా కుటుంబం పదే పదే బెయిల్ కోసం ప్రయత్నించగా 2015 జూన్ నుంచి అదే ఏడాది డిసెంబర్ వరకు సాయిబాబాకు వైద్య చికిత్స కోసం మధ్యంతర బెయిల్ వచ్చింది. 2016లో సుప్రీంకోర్టు కూడా సాయిబాబాకు సరైన సౌకర్యాలు కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ఆచరణలో మాత్రం జరగలేదంటారాయన.
వంద మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడొద్దన్నది మన సహజ న్యాయ సూత్రం. కానీ సాయిబాబా విషయంలో జరిగింది వేరు. నలిగిపోయారు. 2022 అక్టోబర్ 14 బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అక్కడ స్టే వచ్చింది. విడుదల ఆగిపోయింది. విచారణ మరో బెంచ్కు షిఫ్ట్ అయింది. కేసు విచారణల సమయంలో చాలా వాదోపవాదాలు నడిచాయి. సాయిబాబాపై ఉన్న ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని నాటి ధర్మాసనం పేర్కొంది. సాయిబాబా మీద మోపిన అభియోగాలన్నీ తప్పుల తడక అని, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు అనుమతులు ఏవీ సక్రమంగా లేవని అర్థమవుతోందన్నది ధర్మాసనం. నిందితులపై ఉపా చట్టం కింద అభియోగాలు నమోదు చేయడానికి గతంలో ప్రాసిక్యూషన్ కు లభించిన అనుమతి చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో గతంలో కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ సూత్రాల మేరకు లేదని, కాబట్టి దాన్ని పక్కన పెట్టి నిందితులందరినీ విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపింది. ఇక తన 10 ఏళ్ల జైలు జీవితం గురించి చాలా చెప్పారు సాయిబాబా. వీల్చైర్ కూడా తిరగని ప్లేస్ లో పెట్టారన్నారు. తన అనారోగ్యంపై సెషన్స్ కోర్టుల నుంచి హైకోర్టుల దాకా ఎన్నో లెటర్స్ రాశానని, అయినా ఎక్కడ్నుంచి జవాబు రాలేదంటున్నారు. జైల్లో కుల వ్యవస్థ బిచ్చల విడిగా ఉందంటున్నారు. కులాన్ని బట్టి జైల్లో ప్లేస్ కేటాయించడం, కులాన్ని బట్టి జైల్ జాబు ఉంటుందని జైల్ మాన్యువల్ లోనే పెట్టారంటున్నారు. కావాలని వాళ్ళు చేసిన కల్పించిన పరిస్థితులే కాకుండా ఇంకా కొన్ని, అంటే మన సమాజం అంతట్లోనూ చూసేవి చాలా తీవ్ర రూపంలో కనిపించాయి. అక్కడ కుల వ్యవస్థ విచ్చలవిడిగా కనిపిస్తుంది. అక్కడ అక్కడ కులాన్ని బట్టి ప్లేస్ ఇస్తారు, కులాన్ని బట్టి జైలు జాబ్ ఇస్తారు. ఏ కులానికి చెందిన వాడైతే ఆ కులానికి సంబంధించిన వృత్తి ఆ జైల్లో చేయాలి. అది డ్రైనేజీని సాఫ్ చేసే వాళ్ళు, లేకపోతే టాయిలెట్ ఆ కులాన్ని, ఆ కుల వ్యవస్థని చాలా ఓపెన్గా ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్, ప్రజలు అనేది ఒక రాజ్యాంగం కింద పనిచేస్తున్నది. ఆ రాజ్యాంగం కింద ఒక ప్రిజనర్స్ యాక్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పటికీ కూడా అక్కడ జైలు మాన్యువల్లో బహిరంగంగా రాసింది కులాన్ని బట్టి వాళ్ళకి పని ఇవ్వండి అని. వాయిస్ ను సైలెంట్ చేయాలన్న ఉద్దేశాలే సమాజంలో కనిపిస్తున్నాయంటున్నారు ప్రొఫెసర్ సాయిబాబా. భయంకరమైన వాతావరణంలో సమాజం సైలెంట్ అవ్వాలన్న ఉద్దేశంతోనే కారణాలు లేకుండా అరెస్టులు జరుగుతున్నాయంటున్నారు. ఇప్పటికీ జైళ్లలు చాలా మంది ఇలాగే మగ్గిపోతున్నారంటున్నారు సాయిబాబా. కారణం ఏమిటి? ఏ కారణం ఉండాలి కదా దీంట్లో? అయితే ఈ ప్రశ్న ఎప్పుడో గత 10 ఏళ్లలో ఈ ప్రశ్నకు అర్థం లేకుండానే పోయిందనేది మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా నేను ఈ ప్రశ్నకి జవాబు ఎందుకు చెప్పాలి అంటే దానికి కొంత చారిత్రక కారణం కూడా ఉంది. చాలామంది ఈ 10 సంవత్సరాల్లో అరెస్ట్ అయిన వాళ్ళు, వాళ్ళు లాయర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సాధారణ మహిళలు కావచ్చు, జర్నలిస్టులు, ఎంతమంది అరెస్ట్ అయ్యారో వాళ్ళన్నిటికీ కారణాలు చెప్పడానికి మనం ఎంత ఎదుర్కొన్నా కనిపించవు. ఆ కారణం ఒకటే ఒకటి ఉంటుంది, హెజిమని నడవాలి. ఒక భయకంపితమైన వాతావరణంలో సమాజం సైలెంట్ అవ్వాలి. సైలెన్సింగ్ ది వాయిసెస్. ఓవైపు జైల్లో శిక్ష, ఇంకోవైపు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్న ఉద్యోగం నుంచి తొలగింపు జరిగిపోయాయి. ఉద్యోగం నుంచి తీసేయడం పైన సాయిబాబా భార్య న్యాయ పోరాటం చేశారు. తన భర్త జైల్లో ఉన్న 10 ఏళ్లు తమకు మానసికంగానే కాక ఆర్థికంగానూ సవాళ్లతో కూడుకున్న కష్టకాలమని చాలా సార్లు వసంత చెప్పుకొచ్చారు. సాయిబాబాను 10 ఏళ్ల తర్వాత నిర్దోషిగా తేల్చారు. ఆ నష్టానికి బాధ్యులెవరన్నది ఆయన అభిమానుల ప్రశ్న. సాయిబాబా ఆలోచన పరుడని, మంచి చెడ్డ విచక్షణ కలిగిన వ్యక్తి అని, తన విద్యార్థులతో కూడా జ్ఞానాన్ని వివేచనను పంచుకునేవారని
అని, ప్రశ్నలను ప్రోత్సహించేవారన్నది ఆయన్ను దగ్గర నుంచి చూసిన వారు చెప్పే మాట. అలాంటి వ్యక్తికి మావోయిస్టు సంబంధాలను ఆపాదించి ఉపాధి చట్టం కింద తీవ్రమైన అభియోగాలు మోపి మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేశారంటారు ఆయన సన్నిహితులు. ప్రజా ఉద్యమాలతో కలిసి నడిచే మేధావులను అర్బన్ నక్సలైట్లని పిలుస్తూ వారి మీద తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించాలన్న విధానం ఆధారంగానే సాయిబాబా కేసు కానీ, ఆ తరువాత భీమా కోరేగావ్ కేసు కానీ నడిచాయంటున్న వారు ఉన్నారు. దేశంలో అమలైనప్పటి నుంచి ఒక చట్టం తర్వాత ఒక చట్టం, టాడా పోట ప్రివెంటివ్ డిటెన్షన్ దగ్గర నుంచి ఇవాళ ఊపా చట్టం దాకా మొత్తంగా చట్టాలు, ప్రతి చట్టం ఊపా చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు 2-3 సార్లు ప్రతిసారి ఉపా చట్టం గురించి మనం చెప్తున్నాం. ఆయన ఈ ఉపా చట్టాన్ని తెచ్చే మీరే వీళ్ళు భారతీయ జనతా పార్టీకి ఇంకా మళ్ళీ ఇంత కొంత కొమ్ములు తొరిగి దానివల్ల ఒక అన్యాయమైనటువంటి అమానవీయమైన చట్టం అది. ఇవాళ చర్చలో ప్రధానంగా చర్చించవలసింది ఈ ఉపా చట్టాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నారు. దేశంలో జరిగిన మొత్తం ఉపా చట్టం కింద జరిగిన అరెస్టులో 3% మందికి మాత్రమే శిక్ష పడింది, 2.5%. అంటే 97% మంది వాళ్ళు ఏ ఆ చట్టం నేరంలోకి పరిధిలోకి రారు, వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఎందుకు పెట్టారు జైల్లో? ఇవాళ సాయిబాబా గారిని ఆయన 9-10 ఏళ్ళు, అది కూడా అండా సెల్, ఆయన అనుభవించిన సాధారణమైనటువంటి శిక్ష కాదు, అసాధారణమైనటువంటి అమానవీయమైనటువంటి శిక్షణ ఆయనకి. ఉపాధి చట్టం సహా చాలా చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని, ఇప్పుడు సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేసిన గత 10 ఏళ్ల శిక్షను ఆయన ఎందుకు అనుభవించేలా చేశారని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్నిస్తున్నారు. ఉపాధి చట్టం దుర్వినియోగం జరుగుతున్నది అనడానికి సజీవ సాక్ష్యం సాయిబాబా. 10 ఏళ్ళు జైల్లో అవిసరి వాళ్ళు సుప్రీంకోర్టు ఆయనను అక్విట్ చేయడమే కాకుండా తగిన సాక్ష్యాధారాలు లేవని కొట్టేసింది. మరి ఈ 10 ఏళ్ల శిక్ష ఎందుకు అనుభవించినట్లు? ఈ శిక్ష అనుభవించడానికి ఎవరు దానికి బాధ్యులు? ఎందుకు అసలు 10 ఏళ్ళు ఆయన శిక్షను అనుభవించినట్లు అనే ఒక ప్రాథమికమైన ప్రశ్న ఇవాళ సమాజం అడగవలసింది. ఇలాంటి చట్టాలు ఏవైతున్నాయో ఇవి రాజ్యాంగానికి అంగీకారం కాకూడదు, ఇలాంటి చట్టాలని పూర్తిగా రద్దు చేయాలి అనేటువంటిది సమాజం నుంచి రావాల్సిన ఒక ప్రధానమైన డిమాండ్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునేందుకు తొలిసారి హైదరాబాద్ వచ్చాక తన జీవితం పూర్తిగా మారిపోయిందంటారు ప్రొఫెసర్ సాయిబాబా. తెలంగాణ చాలా నేర్పిందంటారు, అది తన ఊపిరిలో ఉందంటున్నారు. టీచర్గానే కొనసాగుతానని, ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తగానే ఉంటానని తన భవిష్యత్ జీవితం గురించి చెప్పుకొచ్చారు ప్రొఫెసర్. ఎన్నో దశాబ్దాలుగా నాకు పరిచయం ఉన్న ప్రెస్ క్లబ్తో రావడం నాకు ఒక పెద్ద ఎమోషనల్ ఇష్యూ. జైలు నుంచి నేను బయటకు వచ్చి 5 నెలలు అయింది. ఈ 5 నెలల్లో నేను చూసింది హాస్పిటల్స్, మేముంటున్న ఢిల్లీలో ఉన్న ఇల్లు తప్ప ఎక్కడికి బయటికి రాలేదు. ఇదే మొదటిసారి నేను బయటికి రావడం, అది కూడా తెలంగాణ రావాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడికి వచ్చాను, మీరు అందరూ నన్ను పిలిచి మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఢిల్లీలో తనను కలిసిన వారందరికీ సహాయాలు చేశానని, అందరితో కలివిడిగా ఉన్నందుకే అభియోగాలు మోపి జైలుకు పంపించారంటున్నారు. ఒక దశలో అయితే తాను జైలు నుంచి ప్రాణాలతో బయటకొస్తానని అనుకోలేదన్నారు. ఇది ప్రొఫెసర్ సాయిబాబా మనసులో మాట.